La la la.
సమస్త భారతదేశ ప్రజలకు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మేము సంతోషిస్తున్నాము. అల్లా సర్వేశ్వరుడు హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సర్వ ప్రపంచానికి దయాసాగరునిగా పంపినాడు. హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాకడ గురించి సర్వధర్మ గ్రంథాలలో భవిష్యవాణి ఇవ్వబడింది. హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు, వారి జన్మించే కాలం, తల్లిదండ్రుల నామధేయము, వారి జన్మస్థానము, వారి శిష్యుల గురించి వారి సుగుణ నిర్గుణ నామధేయములు, మరి వారి ఆత్మిక వాహనము, ఈ విధంగా అనేక విషయములు భవిష్యవాణి తెలుపు ధర్మ గ్రంథాలలో భవిష్యవాణి తెలుపబడింది. వీరు జన్మించే కాలం ద్వాదశీయం శుక్ల పక్షస్య మాధవే మాతి మాధవం జాతం తద్రుషతు పుత్రం దృష్ట పుత్ర దృష్ట మానసపు కల్కి అంశం, కల్కి పురాణం అంశం 1 అధ్యాయం 2 శ్లోకం 15 చెప్పబడింది. ఈ శ్లోకంలో కల్కి అవతార మహాపురుషుడు వైశాఖ మాసములో 12వ తేదీన శుక్రవారం శుక్లపక్షములో అనగా సోమవారం నాడు తెల్లవారుజామున జన్మిస్తారని చెప్పేసి తెలుపబడింది. వీరిని మాధవ అని కూడా తెలియపరిచినారు. అనగా దుష్టులను శిక్షించేవాడని, ధర్మస్థాపన చేయవాడని అర్థము. మరి వారి జన్మస్థానము, తల్లిదండ్రుల నామధేయములు, శాల్మల ద్వీపే శంపల గ్రామ ముఖ్యస్య మాతా సుమతి పితా విష్ణు భక్త. శాల్మల ద్వీపం అనగా అరబ్బు దేశం, శంపల గ్రామం అనగా మక్కా పుణ్యక్షేత్రం. తల్లి పేరు సుమతి అనగా శాంతిదాయక పవిత్ర హృదయము గల స్త్రీ, ఆమెనే అరబ్బీ భాషలో ఆమిరా అంటారు. అదేవిధంగా తండ్రి పేరు విష్ణుభక్త్ అనగా దైవ భక్తుడిని అర్థం. మరి ఇదే వాక్యానికి హజరత్ అప్తిక జ్యోతిషావృత అధర్వణ వేదం కాండము 10 సూక్తము 2 మంత్రం 31 తెలుపబడింది. ఆ పుణ్యక్షేత్రము నాకు దర్శించి వారు 8 సార్లు ప్రదక్షిణ చేయటము, లోపలకు ప్రవేశించుటకు 9 ద్వారములు కలిగి ఉండి స్వర్గ సమానమైన దేవతల పురమై ఉన్నది. విష్ణు యశసుత దేవం, దుష్ట దురాచార మర్దనం, సుమతి పరమానందం కల్క్యా వందే జగద్గురం. విష్ణు భక్తునికి జన్మించేవాడు దుష్ట దురాచారాల్ని ఖండించేవాడు. అంటే దుష్ట దురాచారాల్ని ఖండించి ప్రపంచం మొత్తంలో
శాంతి ధర్మస్థాపన చేసేవాళ్ళని అర్థం చెప్పేశాం. ఇదే విధంగా సుమతి పరమానందం కల్కి అవతారమే జగద్గురం, కల్కి అవతారమే భారతదేశంలో 10 అవతారాల గురించి చెప్పబడింది. శ్రీమద్ ఆది విష్ణు, మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, భార్గవ, రాఘవ, కృష్ణ, బౌద్ధ అవతారాలంతరే కల్కి అవతారం వస్తామని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఈ కల్కి అవతారం రాగల గురించి చాల్మల ద్వీపంలో శంబల గ్రామంలో జన్మిస్తారని చెప్పి చెప్పబడింది. అదేవిధంగా విష్ణు భక్తునికి అంటే ఆయన పేరు అబ్దుల్లా, తండ్రి పేరు అబ్దుల్లా, తల్లి పేరు ఆమినా, అంటే సుమతి విష్ణు భక్తి అని చెప్పబడిందన్నమాట. ఇదే విధంగా సర్వ ప్రపంచంలో ఈ సర్వ మానవాళికి శాంతి స్థాపన చేసి సర్వ మానవులలో సోదర భావం పెంపొందించి భేదభావాలని నశింపు చేసి తెల్లవాడు నల్లవాడు గొప్పవాడు పేదవాడు అనే భేదభావాన్ని తొలగించి ఈ యొక్క ధర్మస్థాపన చేసి 14 సంవత్సరాల క్రితము అరపు దేశంలో శాంతి ధర్మస్థాపన చేసి ప్రజలందరిలో శాంతిని స్థాపించారు. అదేవిధంగా మనము భారతదేశంలో ఉన్న ప్రజానీకానందరికీ ఈ శుభవార్త తెలియపరుస్తూ మనం సంతోషిస్తున్నాము. ఈ యొక్క శాంతి అంటే ఓం శాంతి, శాంతి అనగా ఇస్లాం అంటే శాంతి ధర్మాన్నే అరబీ భాషలో ఇస్లాం అంటారు. అదేవిధంగా ఉర్దూలో అమన్ అంటారు, ఇంగ్లీష్లో పీస్ అంటారు. అదేవిధంగా ఈ యొక్క శాంతి ధర్మ స్థాపన కొరకు భారతదేశంలో ప్రజలందరూ ఏకమై సర్వ మానవులు సోదర భావంతో మిలిగి కాబట్టి ఈ యొక్క ధర్మ సందేశాన్ని మీకు తెలియపరుస్తూ సంతోషిస్తున్నాము. వాఖిరి దావన హిందుల్ హైదర్ ఆలమీ కల్కి అవతార్ మహమ్మద్ సాహబ్ జిస్మే హిందుస్థాన్ కే హమారే భారతీయ లోగ్ జిస్ ఆఖరి కల్కి అవతార్ కా ఇంతజార్ కర్ రహే ఉన్హీ కా ఆజ్ జన్మదిన్ హై ఉన్హీ కీ ఆజ్ జో హై యౌమే విలాదత్ హై వో హజరత్ మహమ్మద్ ముస్తఫా అహ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం కా వజీద్ ముఖద్దస్ హై. ఆప్ ఆఖరి నబీ బన్ కర్ దునియా మే ఆయే నబీ గర్ కోయి ఖుద్ కో సమ్జా హువా హై యా ఉస్నే నబువత్ కా దావా కియా హై శాస్త్రం కే అందర్ బహరాల్ हमारे इस जो है पवित्र भारत की भूमि पर जो लोग बस रहे हैं, हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया है कि मैं हिंदुस्तान में नहीं हूँ लेकिन हिंदुस्तान मुझ में है, मैं अरब में हूँ अरब मुझ में नहीं है. इसी अल्फाज को अल्लामा इक़बाल ने फरमाया, मीरे अरब को आई ठंडी हवा जहाँ से, मेरा वतन वही है, मेरा वतन वही है. जिस चीन जिस चमन में पैगाम हक सुनाया, नानक ने जिस वतन में वहदत के गीत गाया, तौहीद की लय सुनी थी दुनिया ने जिस मकान से, मीरे अरब को आई ठंडी हवा जहाँ से, मेरा वतन वही है, मेरा वतन वही है. इस मुकद्दस हिंदुस्तान की बशारत खुद आका नामदार हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम अपने मुबारक अल्फाज में बयान फरमाया है कि हिंदुस्तान की मोहब्बत मेरे दिल में है और मुझे हिंदुस्तान से ठंडी हवा आ रही है. इसी जो है ठंडी हवा यानी अमन की हवा, शांति की हवा, पीस की हवा, जो इंसानों के दिलों में प्रेम और शांति पैदा करने के लिए जो भविष्यवाणी जो बशारत हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम किए थे, उसी भविष्यवाणी को उसी जो है बशारत को पूरा करने के लिए हमारे पवित्र भारत के अंदर 2.5 लाख फौजिया अल्लाह बुजुर्गान दिए सूफिया है जिसका हजरत गरीबन नवाज, ये तमाम जो है ये औलिया अल्लाह की सरजमीन है. हिंदुस्तान औलिया अल्लाह बुजुर्गान दीन की सरजमीन है. इस तरह ये अमन का गहवारा है, ये शांति का स्थान है, हिंदुस्तान जन्नत निशान है. तो लिहाजा आज के पुरमसरत मौके पर हम तमाम भारत के निवासियों को, सारे भारत के रहने वालों को हजरत मोहम्मद मुस्तफा जगत गुरु सूर्य नारायण कल्कि अवतार नाराशन अंतिम ऋषि जो अनेक नामों से आपको हमारे पवित्र वेदों के अंदर शास्त्रों के अंदर याद किया गया है, उनका जन्म आज जो है ना उस यौम विलादत है. उस यौम विलादत के मौके पर हम तमाम लोगों को आप सल्लल्लाहु अलैहि वसल्लम की विलादत की मुबारकबादी पेश करते हैं. గ్రేట్ అపార్చునిటీ దట్ వి ఆర్ సెలబ్రేటింగ్ దిస్ గ్రేట్ ఒకేజన్ ఆఫ్ ప్రాఫెట్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యాజ్ మిలాదున్ నబీ. ప్రాఫెట్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సేస్ There is only one God, La ilaha illallah, Muhammadur Rasulullah. There is no God but Prophet Muhammad sallallahu alaihi wasallam is the last messenger of Allah, whose prophecies were given in all the holy scriptures of the world.
not only in Bible, Torah, but also in the holy scriptures of India. It is said that in Bhavishya Puran, Adhyay 3, Khand 3, Shlok 5, about Prophet Prasam, Etasmanantarayam lecha acharyena samanvitaha, mahamadi tikhyataha, shishishaka samanvitaha. Means, in these circumstances, a great person would appear from amongst Malechas. Mlech means a person belongs to foreign country, speaks foreign language, and he will come along with his disciples. His most familiar name will be Muhammad sallallahu alaihi wasallam. Likewise, many prophecies are there in Bhavishya Purana and Vedas also. And in Bible, Jesus says in Gospel of John, nevertheless, I tell you not come to you. When I depart, I will send him to you. When he has come, he will convict the world of sin and of righteousness and of say to you, but you can't fear them now. However, when he, the spirit of truth will come, he will guide you into all truth. And about Prophet Muhammad sallallahu alaihi wasallam, it is stated that Muhammad sallallahu alaihi wasallam is the seal prophet of the world. Khataman Nabiyin, it is stated in all the holy scriptures. And no prophet will come after Muhammad sallallahu alaihi wasallam. And 1,24,000 prophets came before Hazrat Muhammad sallallahu alaihi wasallam, but they came for a particular nation, particular period, not for entire humanity. Whereas Prophet Muhammad sallallahu alaihi wasallam came for entire humanity, not limited period and time, for whole universe. Just like Quran says, "Wa ma arsalnaka illa rahmatan lil alamin." Oh Muhammad sallallahu alaihi wasallam, we have not sent you but as a mercy to the whole universe. तो इस तरह मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के बारे में हर मजहबी किताबों में बशारत दी गई है और हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम आप खातमुन नबीन बनकर आए हैं. आपके बाद कोई नबूवत का दावा करता है वो काफिर है, काजिब है, दज्जाल है. जैसा कि हजरत फरमाते हैं, नबी अगर कोई खुद को समझा हुआ है या उसने नबूवत का दावा किया है, रसूल खुदा ने यह फतवा दिया है, वो काफिर है, काजिब है, दीवालिया है, कि शैतान ने दामन में उसको लिया है या इबलीस मौजूद उसका पिया है. रब अहमद ने कहा, अय मेरे प्यारे अहमद, आपकी जात का इनकार कोई कर देगा, हम कलामी न करूँगा मैं कभी उस बद से, मैं मोहब्बत की निगाहों से नहीं देखूँगा. बात तेरे जो कोई दावे नबूवत कर दे, मैं उसे जिंदा नहीं रखूँगा, मरवा दूँगा. ये तालीमात कुरान के हैं कि हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम आप खातमुन नबीन हैं. तो इसी तरह और इंसाइक्लोपीडिया ब्रिटानिका में बताया गया, मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम इज़ द मोस्ट सक्सेसफुल प्रॉफिट अमंग ऑल द यूनिवर्स. इसी तरह विश्वित कहते हैं कि विदाउट स्टैंडिंग आर्मी, विदाउट बॉडीगार्ड, विदाउट पैलेस एंड विदाउट बिग रेवेन्यू, इफ ए मैन हैज़ द राइट टू से दैट ही रूल्ड बाय डिवाइन राइट, ही इज प्रॉफिट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम. लाइक वाइज मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के बारे में बहुत सारे पेशनगोईयां लिखी हुई हैं. बहरहाल अल्लाह ताला से दुआ है कि अल्लाह हमको इस्तेहामत दे और हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम का दामन हमेशा पकड़ने की तौफीक अता फरमाए. नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर, नारे అవతారాలంతరే కల్కి అవతారం వస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వారి రాకడ గురించిన విషయమై మల గ్రామం అనగా మక్కా పుణ్యక్షేత్రంలో ఆయన జన్మిస్తారని చెప్పి చెప్పబడింది. అదేవిధంగా తల్లిదండ్రుల పేర్లు, వారి మాట పేరు సుమతి అంటే ఆమినా, సుమతి అనగా శాంతిదాయక పవిత్ర హృదయము గల స్త్రీ అని అర్థం. అదేవిధంగా అరబీ భాషలో ఆమినా, ఆమినా అనగా అదే అర్థం వస్తుంది, శాంతిదాయక పవిత్ర హృదయము గల స్త్రీ అని. ఆ తండ్రి పేరు హజరత్ అబ్దుల్లా, అబ్దుల్లా అంటే విష్ణు భక్త్, విష్ణు భక్త్ అన్నా అబ్దుల్లా అన్నా ఒకటే అర్థం వస్తుంది. కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రుల పేరు హజరత్ ఆమినా, అబ్దుల్లాకి జన్మించిన తనయుడు హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి వారు శాల్మల దీపే శంభల గ్రామ ముఖ్యస్య మాతా సుమతి పితా విష్ణు భక్త. అదేవిధంగా వారి పుణ్యక్షేత్రం గురించి చెప్పబడింది, అష్టచక్ర నవద్వార దేవనాంపుర అయోధ్య తస్యాం హిరణ్య కోశ స్వర్గ చతుషావృత అధర్మణ వేదం ఖాండం 10 సూక్తం 2 మంత్రం 31 తెలుపబడింది. ఆ పుణ్యక్షేత్రమునకు
దర్శించడానికి 9 సార్లు ప్రదక్షిణ చేయిస్తారు. మరి లోపల ప్రవేశించడానికి 9 ద్వారములు ఉంటాయి. అష్టచక్ర నవద్వార దేవనాంపుర అయోధ్య దేవతల పురము స్వర్గ సమానమైనటువంటి దేవతల పురంగా శాంతి నగరంగా విలసిల్లబడింది. విష్ణు యశసుత దేవం దుష్ట దురాచార మర్దనం సుమతి పరమానందం కల్క్యా వందే జగద్గురం. విష్ణు యశసుత దేవం విష్ణు భక్తునికి జన్మించేవాడు. దుష్ట దురాచార మర్దనం దుష్ట దురాచారాలని ఖండించి ధర్మస్థాపన శాంతి స్థాపన చేసి ప్రజలలో సన్మార్గము స్థాపించి ప్రజలలో సోదర భావాలను పెంపొందించి సర్వ మానవులలో ఉన్న శత్రుభావాలను తొలగించి ఏకం చేసి శాంతి స్థాపన చేస్తారని చెప్పబడింది. సుమతి పరమానందం కల్కి వందే జగద్గురం. కల్కి అవతారము అనగా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే కల్కి అవతారంగా అవతరించి అరబ్ దేశంలో శాంతి ధర్మ స్థాపన చేశారు. జగద్గురు అనగా సర్వరే ఆలం, సర్వరే ఆలంకే జగద్గురు అంటారు. ఈ విధంగా అరబ్ మే మై హూ, అరబ్ ముజ్మే నహీ, హింద్ మే మై నహీ, హింద్ ముజ్మే హే, హింద్ సే ఆయి ఠండీ హవా అన్నారు. అంటే భారతదేశం నుండి నాకు ధర్మ సమ్మతంగా చల్లని గాలి వీస్తుందని చెప్పేసి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని అక్కడ ప్రకటించినారు. అదేవిధంగా మన భారతదేశంలో ఎంతమంది అయితే ఉన్నారో మనమందరం పుణ్యాత్ములు, సద్భక్తుల యొక్క హృదయాల యొక్క తొందర స్పందనను ఆయన తెలుసుకొని హింసమిజే థండీ హవాయి, అరబ్ మే మహిం అరబ్ ముజ్మే నహీ, హింద్ మే మే నహీ, హింద్ ముజ్మే హే, హింసే థండీ హవాయి అన్నారు. ఇదే విధంగా భారతదేశంలో శాంతి ధర్మ రాజ్య స్థమతులాలే, హజా బందనవాజ్ రహమతులాలే, ఔర్ హజరత్ నిజాముద్దీన్ ఔలియా, డఢా ఇలా ఔలియా హిందుస్తాన్ కే సరజమీన్ పర్ ఆయే, ఔర్ యూసుఫ్ బాబా, షరీఫ్ బాబా, ఔర్ జితనే భీ హైదరాబాద్ కే దక్కన్ మే, ఔర్ కితనే కే ఔలియా హిందుస్తాన్ కే సరజమీన్ పర్ ఆయే, ఔర్ హిందుస్తాన్ కా ఉన్కా మక్సద్ థా హిందుస్తాన్ కే సరజమీన్ పర్ సారే ఇన్సానో కో ఏక్ కర్ కర్ భేదభావ్ కో ఖతమ్ కర్ కర్ భేదభావాలను తొలగించి సర్వ మానవత్వానికి ఏకం చేసి సర్వ మానవులు సోదరభావం పెంపొందించి ఆ ఏక జగదీశ్వర ఆ యొక్క ఈ యొక్క పంచసూత్ర మార్గాల్ని అనుసరించినట్లయితే మనలో శాంతి ఏర్పడుతుందని చెప్పేసి ఈ విధంగా చెప్పబడింది. ఈ విధంగా ఏకో జగదీశ్వర ఏకో జగద్గురు సర్వ అవతార సత్య సర్వ ధర్మ గ్రంథ సత్య సమ్మత సమ్మేళన ప్రార్థన. ఎవరైతే ఈ పంచశాంతి సూత్రాలని అనుసరిస్తారో మనలో భేదభావం నశించి సర్వ మానవులలో ఏకత్వం స్థాపించబడుతుందని చెప్పేసి ఈ యొక్క ఈ సందర్భంలో మేము తెలియపరుస్తున్నాము. ఈ విధంగా విష్ణు యశసుత దేవం దుష్ట దురాచార మర్దనం సుమతి పరమానందంగా టీచర్గా ఆయన సూచించిన మార్గాన్ని అనుసరించినట్లయితే మనలో భేదభావం కలిగించి అందరూ ఏకమవుతారని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనం మీలాదు నబీ హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క భారతదేశంలో శాంతి స్థాపన ఏర్పరచడం కోసం సర్వ మానవత్వం ఏకమవ్వాలని చెప్పేసి దీంట్లో భేదభావం తొలగించి జాతులు రెండు జాతులు ఉన్నాయి, ఆడ మగ ఈ సర్వ ప్రపంచం మొత్తంలో 2 జాతులు ఉన్నాయి, ఆడ మగ. అదేవిధంగా ఈ సర్వ మానవుల్లో ఏకత్వం స్థాపించడానికి భారతదేశంలో కూడా ఎంతోమంది అవతార పురుషులు అవతరించి వారు సన్మార్గాన్ని చూపించినారు. వారి సన్మార్గంలో నడిచినట్లయితే ఈ యొక్క ధర్మస్థాపన శాంతి స్థాపన జరుగుతుందని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాము. మరియు పంచశాంతి మార్గం ఏకో జగదీశ్వర మానవానికి జగదీశ్వరుడు ఒక్కడే అయినప్పుడు సర్వ అవతార సత్య ఆ జగదీశ్వరుడు అల్లా పరమేశ్వరుడు అని చెప్పేసి ముస్లింస్ అంటారు. అదేవిధంగా ఆమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రసులిహి. భారతదేశం మొత్తంలో శాంతి ధర్మస్థాపన ఏర్పడటానికి చాలా సులువైన మార్గం ఏర్పడుతుందని చెప్పేసి జాతి నీతి కుల గోత్ర దుర్గం దేశ వేష భాషాభిమాన వర్జితం. నీ జాతి నీ కులము మా మతం అని భేదభావాలను తొలగించి సర్వ మానవుల్ని ఏకం చేశారు. తెల్లవాడు నల్లవాడు పేదవాడు గొప్పవాడు అని భేదభావాన్ని తొలగించి ఆ యొక్క ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సూచించిన మార్గాన్ని అనుసరించడితే ఏకీ సఫ్మే ఖడే హోగయే మహిముదో అయా నా కొయ్యి బందరహ నా కొయ్యి బందనవాజ్ బందవో సాహెబో మొహతాజో అని ఏ కుయే ఏరే దర్బార్ మే పహుంచే తో సబ్ ఏక్ హుయే సారే ఇన్సానో కో ఏక్ కర్నే కే లియే సర్వ మానవుల్ని ఏకం చేయడానికి అని చెప్పేసి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన మార్గాన్ని అనుసరించినట్లయితే ఈ యొక్క అందరిలో సోదర భావం ఏర్పడి మనలో ద్వేషాలు నశించిపోతాయని చెప్పేసి తెలియపడుతున్నాను. దుష్ట దురాచార మర్దనం దుష్ట దురాచారాన్ని ఖండించడం, దుష్ట దురాచారాన్ని కనుక ఖండించినట్లయితే ఈ భారతదేశంలో శాంతి స్థాపన జరుగుతుందని చెప్పేసి శాంతి ఏర్పడుతుందని చెప్పేసి ఈ యొక్క దీని మూలంగా
ఆ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మేము సంతోషిస్తున్నాము. వాఖరి దావన్ హందుల్లాహి రబ్బిల్ ఆలమీన్. బొమ్మాలని బలాక్ నారా. मक्का में आएंगे 10,000 सहाबा को लेकर मक्का को फतह करेंगे, इसका जिक्र अथर्ववेद के अंदर बताया गया है. भविष्य पुराण के अंदर हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम का नाम मोहम्मद क्लियर साफ तौर पर लिखा हुआ है. ये तस्मिरंतरे मिले चाचरण समन विदा मोहम्मद इत्याख्यात शिष्य शाह पर समन विदा. भविष्य पुराण प्रसर का 3 खान 3 श्लोक नंबर 5 में लिखा हुआ है कि हुजूर नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम का नाम मोहम्मद होगा. आपके मानने वाले सहाबा पहाड़ों की तरह मजबूत कल्ब रखने वाले होंगे. आप अरब इलाके में आएंगे. आप आने के मकाम का नाम मक्का पुण्य क्षेत्र बताया गया है. शंबला ग्राम मुख्यस्या
ब्राह्मणस्य महात्मनः यानी जो हर फसाद से महफूज रहने वाला दारुल अमन अमनो अमान का शहर मक्के मुअज्जमा जिसको अल्लाह ताला ने बलदुल अमीन कहा कुरान करीम में, उसका जिक्र अथर्ववेद के अंदर आया है। अष्ट चक्र नव द्वारा देवानो प्रयोध्या सत्या सूत्र कहा जिसके आठ चक्कर करेंगे नौ दरवाजे बाबे उमर बाबे बाबू बदा बाबू हरम बाबे अली का नौ दरवाजे मक्के मुअज्जमा के है जिसका जिक्र यहाँ के अथर्ववेद के अंदर आया है। प्राण के अंदर भविष्य प्राण के अंदर वेदों के अंदर बताया गया है कि हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम का जिक्र मुबारक दुनिया की हर मुकद्दस किताब में आप जो है ना इस्लाम इज द बेस्ट मुस्लिम जो है ना ये इस्लाम सबसे बेहतरीन मजहब है ये जॉर्ज बर्नार्ड शॉ ने कहा है। इसी तरह हिंदुस्तान के मुकद्दस किताबों के अंदर जैसे तुलसीदास महाराज ने अपनी किताब में लिखे हैं जब संग राम का दिन होए बिना मोहम्मद पार न होए तब होए संग लिंग अवतारा मेहदी कहे सगल जग सारा यानी जब भी संकट मुसीबत और परेशानी के दिन होते हैं तो बिना मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के मुसीबत का निवारण नहीं हो सकता मुसीबत दूर नहीं हो सकती। इसी तरह पुराणों के अंदर और जो है तुलसीदास पुराण में लिखा हुआ है ला इलाहा हरने पापम इल्लल्लाह परम पदम जन्म वैकुंठ प्राप्त होते जपे नामे मोहम्मदम ये ला इलाहा पढ़ने से पाप दूर होते हैं इल्लल्लाह पढ़ने से बुलंद मकाम हासिल होता है मोहम्मद रसूलुल्लाह का विद करने से इंसान को जन्नत नसीब होती है। इस तरह हमारे यहाँ के बड़े बड़े विद्वान ऋषि मुनि अवतार प्रॉफिट हजरत मोहम्मद मुस्तफा यहाँ के किताबों में आपका नाम है मुबारक अहमद मोहम्मद नराशन सल्की अवतार जगत गुरु सूर्य नारायण अनेक नामों से यहाँ पर याद किया गया है। तो आज हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम का आज जो है विलादत के लिए फ्रांस के लिए इंडोनेशिया के लिए सारे विश्व के लिए आप शांति का सागर बन के आए हैं शांति का सागर और शांति का समुद्र धर्म के विलादत की मुबारकबादी देता हूं। और इस हिंदुस्तान की तारीख 1400 साल पहले आकाए नामदार हजरत मोहम्मद मुस्तफ़ा खातम नबीन सल्लल्लाहु अलैहि वसल्लम अपने ज़बान मुबारक से बयान फरमाते हैं मैं अरब में हूँ लेकिन अरब मुझ में नहीं है मैं हिंद में नहीं हूँ हिंद मुझ में है मुझे हिंदुस्तान से ठंडी हवा आ रही है। इसी प्यारे अल्फाज को डॉक्टर अल्लामा इकबाल ने अपने अशार में बयान फरमाया है कि चिश्ती ने जिस चमन में पैगाम हक सुनाया नानक ने जिस वतन में वहदत के गीत गाया तौहीद की लय सुनी थी दुनिया ने जिस मकान से मीरे अरब को आई ठंडी हवा जहां से मेरा वतन वही है मेरा वतन वही है। इसी मुबारक हिंदुस्तान जन्नत नशान को जन्नत बनाने के लिए यहां पर शांति का स्थापन करने के लिए 2.5 लाख औलिया अल्लाह अरबस्तान से ईरान से दुनिया के हर मकाम से इस पवित्र भूमि पर आए शांति का स्थापन करने के लिए यहाँ के इंसानों को आपस में एक बनाए एक ही सफ में खड़े हो गए महमूद अयाज न कोई बंदा रहा और न कोई बंदा नवाज बंदा वो साहेब महताज वो गनी एक हुए तेरी दरबार में पहुंचे तो सभी एक हुए। इसी शुभ संदेश के साथ मैं आप तमाम को फिर एक बार हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम की विलादत यानी पैदाइश जन्म अवसर पर मैं आपको शुभकामनाएं देता हूं और जो है आपकी जो है मुबारकबादी तमाम इंसानों को देता हूं। आपका कलमा तैयबा ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह ये सारे इंसानों के लिए है सर कल की है कलयुग का कल की महामंत्र है ये भी हिंदुस्तान के मठों के अंदर लिखा हुआ है यहाँ के किताबों के अंदर लिखा हुआ है। हमनाबाद में एक बहुत बड़े महा जो है योगी गुजरे है मानिक प्रभु उन्होंने अपनी किताब में लिखा है और एक वो है बंदा जो है बंदा राह न जाने सो है गंदा ला इलाहा से दम को लेकर इल्लल्लाह में ठहर जाना मोहम्मद रसूल अल्लाह कहकर नबी अली का रमज पाना कौल है रसूल अल्लाह का रोजा नमाज करते रहना अपने दम पे कायम रहकर मौत के आगे मर जाना मानिक सग है नबी के दर का बांध लिया है गले में तागा तागा है मेरे रब के हाथ में जिधर को ईजा उधर को भागा ये ब्राह्मणों के श्रेष्ठ जो है गुरु थे मानिक प्रभु अहमदाबाद के अंदर उन्होंने अपनी किताब पद्यमाला पेज नंबर 35 में लिखे हैं। तो बहरहाल हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम किसी एक जात समाज के लिए नहीं बल्कि सारे इंसानों के लिए दया सागर बन के आए हैं। भाई रे दो जगदीश अब कबीरदास जी ने कहा है भाई रे दो जगदीश कहाँ से आया कहा कौन भरमाया वही मोहम्मद वही महादेव। दयाल आपको हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की यौम विलादत पर सादत तमाम इंसानों को मुबारक हो। नारे तकबीर नारे तकबीर नारे तकबीर हुज्जत हक
मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम से मुखातिब होता है तो वहां पर लुको भी नहीं आया, बल्कि हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम से मुखातिब हो रहा है तो सारे आलमीन के लिए रहमत बनाकर भेज रहा है। या ये नबी सल्लल्लाहु अलैहि वसल्लम को अपना शाहिद बनाया, अपना गवाह, यानी दुनिया में अंबिया अकरम आए डराने वाले और जो है खुशखबरी देने वाले, लेकिन वहां पर वो तारों की माने अपनी अपनी जात अपनी अपनी कौम की तरफ जो है उन्होंने डराया है, लेकिन हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम से जब मुखातिब होता है तो वहां पर बशीरा व नजीरा व दाइगा निल्लाही बिज़नी व सिराजा मुनीरा कहता है, यानी आपको बशीर यानी खुशखबरी देने वाला और डराने वाला अल्लाह की तरफ बुलाने वाला बनाया है। वो किस तरह बनाया है? वो तारों की तरह नहीं बल्कि सूरज की तरह, जिस तरह एक सूरज दुनिया में एक सूरज का भी है तारे चक्के अंधेरे को दूर करने के लिए, बल्कि हजारों तारों जब 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 चमकते हैं रात में तो अंधेरा दूर नहीं होता, वो खुद चमकते हैं अपने दायरे में चमकते हैं, लेकिन सूरज जब सुबह शुरू होता है तो सारे अंधेरे छट जाते हैं, बस एक ही जो है सूरज काफी हो जाता है। इसीलिए हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम को अल्लाह ताला ने सिराजा मुनीरा कहा, नमूना पर सूरज है। आप सल्लल्लाहु अलैहि वसल्लम का दीन सारे दीनों का सरदार है, आपकी नबूवत सारे नबियों की सरदार है, आपकी किताब कुरान मजीद तमाम किताबों की सरदार है, आपका मुसल्ला तमाम मुसल्लों का सरदार है, आपका क़िबला अल्लाह का घर वो सारे इबादत गाहों का सरदार है, आपकी नमाज तमाम इबादत की सरदार है, इस तरह आपकी जो उम्मत है तमाम कौमों की सरदार है। अल्लाह ताला ने मुसलमान को सारे कौमों का सरदार बनाकर भेजा है, हर कौम अपना समाज के लिए हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम नबी बनकर दुनिया में आए हैं। सिराजा मुनीरा नबी मुसलमान का है, काफी हमें सूरज जहां का नबी ने कोई खुद को समझा हुआ है या उसने नबूवत का दावा किया है, रसूल खुदा ने यह बतवा दिया है वो काफिर है, काजिब है, दीवा लिया है या शैतान ने दामन में उसको लिया है या इब्लीस या मर्दूद उसका भी आया है। तो इस तरह हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की शान अकबर में पूरा तो मजीद बहुत बेशुमार दलील के तौर पर बयान करता है। आप सल्लल्लाहु अलैहि वसल्लम के ही नमूने को अल्लाह ताला ने जो है उसे अगला को सारे इंसानों के लिए नमूना बनाया है, हर इंसान के लिए नमूना है, यानी बचपन के लिए बच्चों के लिए नमूना है, जवान के लिए नमूना है, बूढ़ों के लिए नमूना है, हर इंसान के लिए जो हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम नमूना है। उसी तरह जो है आप सल्लल्लाहु अलैहि वसल्लम का कोई महदूद दायरा नहीं है, हर सब समाज के लिए आपका वजूद आया है। हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की जो इत्तेबा में इताअत है वो इताअत जो अल्लाह ताला फरमाता है, हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की इताअत ही अल्लाह की इताअत है। आपके हाथ पे जो हाथ देता है वो आपके हाथ पे नहीं दे रहा बल्कि अल्लाह के हाथ पे दे रहा है। जो कुरान शायद है, कुरान जो इसकी दलील बयान कर रहा है, हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की तारीफ में हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की शान में अल्लाह ताला फरमाता है, कुल इन कुंतुम तुहिब्बुनल्लाह कहती जा रहे हो अभी। अगर तुम कोई मुझसे मोहब्बत करने का दावा करता है तो उसको चाहिए कि वो आपकी इत्तबा करे, यानी हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की इत्तबा में ही अल्लाह की मोहब्बत है। हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की शान अस्तक और हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की अजमत अल्लाह ताला ने कुरान मजीद में बयान की है। आपके जो तकबीर क्योंकि आप सारे नबियों के आखिर में आए और खातम नबी बनकर आए, आपको जो है अपना कोई नए नबी की जरूरत है और ना पुराने नबी की जरूरत है। हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम के दरबार में सारे नबियों के जो ताकतें जमा हो गई है, हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम का दीन आने के बाद अब किसी दीन को कबूल नहीं किया जाएगा। हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की किताब कामिल किताब है, आपका दीन कामिल दीन है, जैसा कुरान कहता है अल यौमा अकमलतु लकुम दीनकुम व अतममतु अलैकुम नेमती व रदितु लकुम इस्लाम दीना। आज के दिन हमने तुम्हारे दीन को तुम पर मुकम्मल कर दिया और तमाम नेमतों का इकमाल कर दिया और दीन इस्लाम पे अल्लाह राजी हो गया। जब यहूदी और ईसाइयों ने जब इस आयत के बारे में इन्होंने सुना तो उन्होंने कहा अगर ये आयत कामिल दीन की हमारे ऊपर नाजिल होती, हमारे जो है दीन में नाजिल होती तो हम उसका जश्न मनाते थे, लेकिन दीन मुकम्मल नहीं था कोई दिन। सारे दिन जो है इसी तरह जो है समंदर में हयात है, नदी नाले कभी सूख जाते हैं लेकिन समंदर कभी सूखता नहीं, ये समंदर की तरह दीन इस्लाम का मामला है। अब दीन इसमें दाखिल है जिस तरह जो है सारे नदी नाले समंदर में जमा हो जाते हैं और सूरज निकलने के साथ सारे तारों की रोशनियां मार पड़ जाती है, यही मामला हुजूर खान हो जाए और अल्लाह का कुर्ब हासिल करे। इस कलमे के वसीले से बनी आदम को अर्श पर बैठने वाले को मिलाने छोड़ा, आप आने तो शैतान की हुकूमत होगी, जब आप लोग अंधेरा भागा
दूसरा यह हुजरत हम सल्लल्लाहु अलैहि वसल्लम शान अंदर राम दया अल्लाह का खुद उसी वक्त हासिल हो सकता है जब इलाही कलिमतुल्लाह ला इलाहा इल्लल्लाह मोहम्मद रसूलुल्लाह को कबूल करे और वो जो है इस्लाम का जो है दामन थाम ले, इसी तरह वो अल्लाह का खुद हासिल कर सकता है। नारे अल्लाह की कुरान भी एक कुछ बड़ी बात की होते जो मुसलमान भी एक फिरका बंदी है कहीं और कहीं जाते हैं, क्या जमाने में तलपने की यही बातें हैं। इस्लाम जैसा कि मैंने कुरान करीम की आयत तिलावत किया है जिसमें अल्लाह पाक हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम का एक इस मुबारक खातम नदीम फरमाया है। हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम के बाद अगर कोई दावे नफरत करता है वो काफिर है, काजब है और दज्जाल है। जैसा कि हजरत मौलाना सिद्दीक़ दीनदार ने कहा है कि शैतान ने दामन में उसको लिया है या इबलीस मौजूद उसका पिया है। रब अहमद ने कहा आए मेरे प्यारे अहमद आपकी जात का इनकार कोई कर देगा हम कलामी ना करूंगा, मैं कभी उस वक्त से मैं मुहब्बत की निगाहों से नहीं देखूंगा। बात तेरे जो कोई दावे नबूत कर दे मैं उसे जिंदा नहीं रखूंगा, मरवा दूंगा। ये अल्लाह ताला कुरान करीम में फरमाता है कि हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम आप खातमुन नबीयीन हैं, आपके बाद कोई नबी आने वाला नहीं है, न छोटे नबी न बड़े नबी न अंदर के न बाहर के। ये कुछ गलत फहमियाँ लोगों के दरमियान है, इसी को उजागर करना है कि हम हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम को खातमुन नबीयीन मानते हैं। इसीलिए ये हम आपके सामने अर्ज कर रहे हैं क्योंकि आज ये वक्त का तकाजा है कि हम तमाम एक हो जाए। जिस तरह अल्लाह एक है, अल्लाह के रसूल एक है, कुरान एक है, हिंदुस्तान से कोई मंदिर कोई मठ नहीं छूटा जहाँ पर यह खतरा जा करके इस्लाम का पैगाम न पेश किया हो। अल्हम्दुलिल्लाह ये सिलसिला जारी और सारी है, आज भी अल्हम्दुलिल्लाह कोने तक पहुँचा रहे हैं। ये अल्हम्दुलिल्लाह ये अल्लाह का फजल है जो ये काम अल्लाह ले रहा है, वरना फिरके बाजी में लोग इस तरह से मुनामिक हो जाते कि एक एक पकड़ फिरका दूसरे फिर फिरकों से जना कुफर का फतवा देते हैं। पर जबकि सरकार फरमाते हैं कि ला तुकफ्फिर अहले क़िबला, जो क़िबले की तादीम करता है, जो क़िबला रुख होकर नमाज पढ़ता है उसे काफिर मत कहो। और हुज़ूर अकरम साहब फरमाते हैं मन कफरा मुस्लिम फहुआ काफिर, जो किसी मुसलमान को काफिर कहता है तो फिर यह कुफर उसके ऊपर लौट कर आ जाता है और यह खुद काफिर हो जाता है। इसीलिए अल्लाह ताला और एक हदीस में सरकार फरमाते हैं कि मन सलातिना मन अकला वदी हतना फज़ालिकल मुस्लिम, जो हमारा बदिया खाए और हमारी तरह नमाज अदा करे बस चाहिए कि उसे मुसलमान ही कहें। एक आदमी अपने आप को मुसलमान कह रहा है, किसी को क्या हक हासिल है कि तू जो है ना काफिर है कहने का, ये किसी को हक हासिल नहीं है। तो ये बहुत बड़ी जो है ना गुनाह की बात है। इसीलिए हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम फरमाते हैं कि दो चीज़ों की हिफाज़त करो, जबान और जो है ना उस। तो इस तरह से हम जो है ना एक चीज़ की हिफाज़त कर रहे हैं और दूसरी चीज़ की हिफाज़त नहीं करेंगे तो अल्लाह ताला क़यामत के दिन जो है ना हशर में पकड़ेगा। तो लिहाजा हमारा यही मामला है कि हम हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम को खातमुन नबी मानते हैं, आपके बाद जो भी नबूवत का दावा करता है वो काफिर है, काज़िब है, दज्जाल है। ये बारहा ऐलानात किए जा रहे हैं, अब से नहीं बल्कि 1929 से यही बात पर बताई जा रही है और ये पैगाम पहुंचाया जा रहा है कि प्रॉफिट मोहम्मद इज द सीन प्रॉफिट ऑफ द वर्ल्ड। सो इट इज द ड्यूटी ऑफ एवरी मुस्लिम टू कन्वे द मैसेज ऑफ इस्लाम इन डिफरेंट कम्युनिटीज, क्योंकि नमाज पढ़ने से मुसलमानों के अंदर एक रूहानी ताकत हासिल होती है। वो रूहानी ताकत हासिल करके सहाबा करम मैदानों में जाते थे, इस्लाम के पैगाम को पहुंचाने जाते थे। आज नमाजें तो पढ़ रहे हम लेकिन वो रूहानी ताकत का सही इस्तेमाल नहीं हो रहा, जिसकी वजह से आज कुफर के फतवे दिए जा रहे हैं, एक फिर दूसरे फिर को काफिर कह रहा है। तो इस तरह से अल्लामा इकबाल फरमाते हैं कि रह गई रस्म अज़ा रूहे बिलाली ना रही, फलसफा रह गया तलखीन गजाली ना रही, लोग कहते हैं हो गए दुनिया से मुसलमान नाबूद। नारे तकबीर
हमारे कहने का मतलब यही है कि आज इत्तेहाद की ज़रूरत है, हमारे सफ़ों में इत्तेहाद आना बेहद ज़रूरी है, ये वक्त का तकाज़ा है, वरना ऐसे हालात होने वाले हैं जो पेशेंटों में बताए गए हैं, 9 में से 7 जाने वाले हैं, 2 बचने वाले हैं, वही लोग बचेंगे जो अल्लाह वालों को पहचान कर उनका साथ देंगे, साथ देने वाले बचेंगे। बहरहाल इस तरह से ये जो खानखा है, ये फ़कीरी खानखा है जो इस्लाम के पैगाम को अल्हम्दुलिल्लाह 1924 से पहुंचा रही है। गर्ज के हम यही बात बताना चाह रहे थे कि अल्लाह ताला कुरान करीम में यही बात फरमाए थे, वमा अरसलनाक इल्ला रहमतन लिल आलमीन, खुदरेकुम सासुम सार आलम के लिए रहमत है, आपके यानी आप रहमत लिल आलमीन को रहमत लिल वीडियो ना लेना था ना, गलती कर दिया, मारे पकड़े।